భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విహెచ్పి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు. హిందూ బంధువులకి జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశ్వేంద్ర పరిషత్ అధ్యక్షుడిని, మన దేశంలో చాలా మంది చాలా విధాలుగా చర్చలు పెడుతున్నారు. ఆ చర్చల్లో మనం చెప్పేది అవతరాలు వినకుండా ఒక విషయం మీద మనం ఇప్పుడు కాశీలో శివలింగం దొరికింది. ఆ శివలింగం ఎట్లాగుంటుందని చెప్పేసి ఒక ఆయన దాన్ని విమర్శించడం మొదలెట్టారు. అదే చర్చలలో అనేక పార్టీల వాళ్ళు ఉంటారు, అనేక మతాల వాళ్ళు ఉంటారు. కానీ మన భారతదేశంలో అనేక మతాలు కులాలు కలిసిమెలిసి ఉన్నప్పుడు మన ఆరాధించే దైవాన్ని ఖండించాలి, మన జోలికి వచ్చిన వాళ్ళని గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట విశ్వేంద్ర పరిషత్ తరఫున రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి ఊళ్ళోనూ మనం దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నాం. మన జోలికి ఎవరూ రాకూడదు, మనం ఇంకో జోలికి వెళ్ళకూడదు. మన జోలికి మనం వస్తే ఎంతవరకు సహనం వహిస్తామో, ఉత్తపుణ్యానికి మనం వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మన జోలికి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళకి తగిన శిక్ష వేసి వాళ్ళని వెంటనే తగు రీతిగా వాళ్ళకి శిక్షించాలి, మనకి తగు న్యాయం జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ దేశంలో హిందువుల పైన అనునిత్యం ఎక్కడొక్కడ దాడులు జరుగుతూ ఉండటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయము. దీన్ని విషయంలో తీవ్రంగా కనిపిస్తుంది. ఇక అన్నయ్య లాల్ అనే ఒక టైలర్ని చెందినటువంటి తీవ్రవాదులు దేశ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా చంపుతామని బెదిరించడము చాలా శోచనీయమైనటువంటి అతి హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. ఇటువంటి వ్యక్తులను, ఇటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీరిని బహిరంగంగా ఉరికిస్తున్నప్పుడు మాత్రమే ఇలా హిందువుల్ని చంపాలనే ఆలోచన వచ్చే జీహాదీ ఉగ్రవాదులకి ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. కాబట్టి ఆ జీహాదీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్న అన్నయ్యాలని హత్య చేశారో వారిని అతి కఠినంగా బహిరంగంగా ఉరితీయాలని చెప్పేసి విశ్వవిద్యాపతి డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కబర్దార్ కబర్దార్, కబర్దార్ కబర్దార్. జీహాదీ ఉగ్రముఖల్లారా, కబర్దార్ కబర్దార్. జీహాదీ ఉగ్రముఖల్లారా, కబర్దార్ కబర్దార్. జీహాదీ ఉగ్రముఖల్లారా, కబర్దార్ కబర్దార్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.